చంద్రబాబుకు మోడీ ఇండైరెక్ట్ దెబ్బ, కూటమి సర్కార్ కూలడం ఖాయమేనా? దేశవ్యాప్తంగా మళ్లీ జమిలి ఎన్నికలపైన కొత్త చర్చ జరుగుతోంది. ఏ క్షణమైనా జమిలి ఎన్నికలు వచ్చే ఛాన్స్ ఉన్నట్లు విపరీతంగా వార్తలు వస్తున్నాయి. ఒక దేశం ఒకేసారి ఎన్నికలు అనే నినాదంతో మోడీ ప్రభుత్వం ప్రతిసారి ముందుకు వెళుతోంది. కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీజేపీ ఇదే వాదనను తెరపైకి తీసుకొస్తోంది. ఒకే దేశం ఒకే ఎన్నిక కారణంగా ఎన్నికల ఖర్చులు విపరీతంగా తగ్గుతాయని మోడీ ప్రభుత్వం స్పష్టంగా చెబుతోంది. ఎలాగైనా ఒకేసారి దేశవ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించాలన్నది మోడీ లక్ష్యం. అయితే ఇప్పటి వరకు ఆ దిశగా మోడీ సర్కార్ ఎక్కడా చర్యలు తీసుకోలేదు. కానీ మళ్లీ జమిలి ఎన్నికలపైన దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. కేంద్రంలో మోడీ ప్రభుత్వానికి ఈసారి సరైన మెజారిటీ రాలేదు. నితీష్ కుమార్ అలాగే చంద్రబాబు నాయుడు సహాయంతో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటైంది. అంటే మిత్రపక్షాలు సైడ్ అయిపోతే మోడీ ప్రభుత్వం కుప్పకూలడం గ్యారంటీ. ఇలాంటి నేపథ్యంలో మోడీ మధ్యంతర ఎన్నికలకు శ్రీకారం చుట్టేందుకు రంగం సిద్ధం చేశారట. మధ్యంతర ఎన్నికలు జరిగితే ఖచ్చితంగా మోడీ ప్రభుత్వానికి మేలు జరుగుతుంది. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వల్ల మోడీ ప్రభావం అన్ని రాష్ట్రాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. దానివల్ల ప్రాంతీయ పార్టీలకు నష్టం వాటిల్లుతుంది. అదే సమయంలో కాంగ్రెస్ను నమ్మే పరిస్థితులలో దేశ ప్రజలు లేరు. అంటే ఓటర్లందరూ బీజేపీ వైపు మొగ్గే ఛాన్స్ ఉంటుంది. అందుకే మోడీ ప్రభుత్వం మధ్యంతర ఎన్నికలకు వెళ్లే ఛాన్స్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే 2026 వరకు ఈ ప్రక్రియ జరిగే ఛాన్స్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే జమిలి ఎన్నికలు నిర్వహిస్తే చంద్రబాబు కూటమికి బీజేపీ గుడ్ బై చెప్పే ఛాన్స్ ఉందట. ప్రాంతీయ పార్టీలు ఎలాగో నష్టపోతాయి కాబట్టి సొంతంగా ఏపీలో ఎన్నికలకు వెళ్లే ఛాన్స్ ఉందట. అందుకే చంద్రబాబుకు వెన్నుపాటు పొడిచేలా మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని వార్తలు వస్తున్నాయి.